హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరామ్ 321. మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మతో ప్రాంక్ అన్నమాట. అది కూడా మా తమ్ముడు, నేను, మా హస్బెండ్ కలిపి చేస్తున్నాం. అసలు ఇదైతే ఈ ప్రాంక్ కి దిమ్మ తిరిగిపోవాలి మా అమ్మకి, చూడాలి ఎలా ఫీల్ అవుతుంది ఏంటని చెప్పేసి ఆల్రెడీ తమిళ లో చూసారు కదా. సో ఏమంటే అది ఏంటి అనేది స్టోరీ మీకు చెప్తాను. మా తమ్ముడికి కాల్ చేసి మా తమ్ముడు కూడా స్టోరీ చెప్తాను, దాంతోపాటు మీరు కూడా విందురు. కానీ మా తమ్ముడికి కాల్ చేస్తే వాడు ఫస్ట్ ఏమంటాడో చూడాలి, ఓకే అంటాడో లేదో అని చెప్పేసి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ఇలాంటి ప్రాంక్ ఎప్పుడూ చేయలేదు. చూడండి, అది కూడా మా హస్బెండ్ చేస్తున్నారు మా అమ్మకి ప్రాంక్. ఏం చేస్తున్నారా? అవునా, కలియా? ఏం లే, ప్రాంక్ చేద్దామని. ప్రాంక్ నేను చెప్పా కదా అంతా పొద్దున్న, నీ లవ్ మ్యాటర్. అక్కడ కానీ సీన్ లేదులే కానీ. హలో సంతు, జర అవైలబుల్ గా ఉండరా? ఏమైంది? ఏం లేదు. ఇగో ఏమంటే, నీది ఇప్పుడు బీటెక్ అయిపోయింది కదా, ఫైనల్ సెమిస్టర్ అయిపోతే అయిపోయినట్టే కదా. సో నువ్వు బీటెక్ లో నీ కాలేజ్ లో ఒక అమ్మాయికి నువ్వు లవ్ చేసినట్టు, అది బావకు చెప్పినట్టు, బావ ఇట్లా లవ్ చేస్తున్నాను, అమ్మకు ఒప్పించు, నాకు భయం అవుతుంది అమ్మకు చెప్పాలంటే నువ్వు అంటావు. ఇద్దరు ముగ్గురు, నీకు ఒకరికి అంత సీన్ లేదు, ఇంకిద్దరు ముగ్గురు ఎందురా? ఇంతే, ఏం లేదు. నువ్వు ఇష్టపడుతున్నట్టు నువ్వు బావకు చెప్పినట్టు, బావ ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసేసి ఇట్లా నాకు చెప్పినాడు, నువ్వు ఒప్పుకుంటావు లేదని భయం భయపడుతున్నాడు, నువ్వు ఒప్పుకోకపోతే మేమే చేస్తాం అన్నట్టు చెప్తాడు అనమాట. అట్లా ఒకవేళ అమ్మ నీకు లైన్ కలపమంటే గనక నీకు లైన్ కలుపుతాం, నువ్వు రెడీగా ఉండు, బిజీగా ఉండకు. అర్థమైతుందా? నీ ముఖం నిన్న రాలేదా పైసలు? నిన్న రాలేదా? సరే, అరే ఆగ్రా, నువ్వు లైన్ లో నుండి మ్యూట్ చెయ్యు, అమ్మకు ఫోన్ చేస్తా నేను. నాకైతే ఎగ్జైటింగ్ గా ఉంది. అబ్బదా మా అమ్మకి ఇలాంటివంటే అస్సలు నో నో, బట్ చూడాలి. కానీ నేను ఎంకరేజ్ చేస్తున్నట్టు అయితే నేను చెయ్యను, మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తున్నట్టు నేను మా తమ్ముడు తిట్టినట్టే మా అమ్మతో మాట్లాడుతాను. హలో అమ్మా, హలో అమ్మా, ఏం చేస్తాను? ఏ ఎంత ఆడతావు రోజు? బాగున్నావా? బాగున్నాను కానీ ఇప్పుడే రా. ప్రియనా? ఒంట్లో బానే ఉందా ప్రెసెంట్? బీపీ మెషిన్ ఎట్ ఉంది అక్కడ? అయితే ఏం లేదు, ఇప్పుడే నాకు మీ అల్లుడికి గొడవైంది, అది కూడా మీ ఇంటి విషయం గురించే. మరి ఏ చెప్తాము, ఆడేదో ఫోన్ చేసినాడట, రాముకు ఫోన్ చేసి చెప్పాడట ఏదో. ఏమబ్బా నాకు తెలియదు అబ్బా, ఇవన్నీ నాకే చిరాకు వస్తుంది, ఏదో నువ్వే చెప్పుకో. హలో, ఏం లేదు, జ్వరం వచ్చింది. ఎందుకు? సరే ఏం లేదు, కానీ ఒక చిన్న విషయం చెప్పాలి నీతో. సంతు ఎవరన్నా లవ్ చేస్తున్నాడంట? గుడ్ న్యూస్లే. సంతు కాలేజీలో ఎవరన్నా లవ్ చేస్తున్నాడంట? సంత్ మీ అబ్బాయి సంత్? ఎందుకు? నీ కొడుకు? అందరి కొడుకుల గురించి, అందరి కూతురు గురించి అందరికి తెలిసిందే, కానీ చేసినవే తెలీదు. లవ్ చేస్తున్నాడంట, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటున్నంట ఆ అమ్మాయి.
అమ్మ నిజంగా జోక్ అయితే అస్సలు కాదు, ఇప్పుడే గొడవపడ నీ, ఇప్పుడు నువ్వు నవ్వడం కాదు, ఇటు చూడు అమ్మ. అరే పిచ్చే నీకు, ఇతనేమో సరేరా నేను ఎట్లనే ఒప్పేస్తాను, ఒప్పించకపోతే నేనే చేస్తాను మీకు పెళ్ళి అని అంటాడట అన్నాడు. ఏడ్ చేయడము అమ్మ నిజంగా అమ్మా, అరేరే సీరియస్ మ్యాటర్. ఏమది పెద్ద ఇంటి దయ్యట్టు లేదు, రాత్రి ఒక 11 గంటలకు ఫోన్ చేశాడు. చేసి బావా ఒక విషయం చెప్పాలి బావా నీతోటి, నాకు చిన్న హెల్ప్ చేయాలన్నాడు. ఏ రా డబ్బులు ఏం కావాలని అడిగితే, ఏ డబ్బులు కాదు బావా, డబ్బులు అయితే మా అక్కడ అడగనా అన్నాడనమాట. అయితే ఏం లేదు, ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. ఏంటి 2 ఇయర్స్ ఆగంటే ఆగట్లేదు, పెళ్ళి చేసుకుందాం. అయినాడికి ఇప్పుడు ఏంటి పెళ్ళి నాకు అర్థం కాదు, ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది. సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయడం లేదబ్బా. అయితే ఇంట్లో చెప్పి అది ఆగమని చెప్పరా అంటే, లేదు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటుంది అంటున్నాడు. అడికి అమ్మా ఇలా కాదు, ఇతనైతే మొత్తం నేను నీకు సపోర్ట్ చేస్తాను లేరా, నీ బాధ ఏంటో నాకు తెలుసు అది ఇది అని చెప్పేసి అంటాండే. ఒకసారి నువ్వు లైన్లో ఉండవా, నేను సంత కాన్కాల్ పెడతాను. అడు నీకు చెప్పడానికి భయపడతాండు. అందరూ అడగనుకున్నోలే గాని సరే లవ్ చేయడానికి ఎలాంటి అయితే చెప్పు అమ్మ. ఆగి ఆడికి ఫోన్ కలుపుతాను. అది కాదమ్మా, ఆడికి నేను ఫోన్ కలుపుతాను, నువ్వు అడిగి గట్టికి ఫస్ట్ ఇంకా బీటెక్ కావట్లేదు, ఇంకా జాబ్ రాలేదు, ఆడికి అమ్మాయి లేటి నాకు అర్థం కావట్లేదు, కానీ ఫోటో అయితే పంపినాడు కానీ బాగానే ఉంది, కానీ అయినా సరే ఎందుకు అవన్నీ. ఫోటో బాగుంది కానీ ఇప్పటి నుంచి ఏటి ఆడికి ఏటి తెలుసు, ఆడు ఏటి పోషిస్తాడు, ఇంకా జాబ్ కూడా రాలేదు. ఉండు లైన్ కలుపుతాను ఆగమ్మా. ఎక్కడ పార్క్ లో ఇద్దరు కలిసి దిగారు ఫోటో మళ్ళీ ఈడు సొంపుకి. ఆడికి ఏంటో నాకు ఏంటో అర్థం అవ్వట్లేదు, అలాంటి వాడు కాదు కానీ నేనే షాక్ అయినా, నమ్మకపోతే ఫోటో పంపించినాడు. సరే వంతవా లైన్లో, ఆడికి ఫోన్ చేస్తాను. అమ్మాయికి జూబ్లీహిల్స్లో డూప్లెక్స్ బిల్డింగ్ ఉందంట. నీకు ఇష్టమైనట్టే ఉందే, హైదరాబాద్ లో డూప్లెక్స్ ఇల్లు ఉందట. ఫ్లాట్ ఉందండి, ఫ్లాట్ అయిపోయింది. ఆడు ఏమంటుందంటే, ఎట్లా నాకు ఇప్పుడు జాబ్ లేదు కదా బావా, అమ్మాయి బాగున్నది అయ్యి చేసుకుంటే సెట్ అయిపోద్ది అని అంటాడు. ఈ అయినా ఇప్పుడు నేనైతే అసలు సపోర్ట్ అయితే చెయ్యట్లేదమ్మా. ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ కలుపుతాను, ఆడికి గట్టికి రెండు అయ్యి చెప్తాను. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 9700642444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికే సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సరే అమ్మా, నువ్వు ఏటి మాట్లాడు, సైలెంట్ గుండాడుతాను మాట్లాడుతాను. హలో సంతు, అరే ఏం లేదు, మాకేం చెప్పినావు అమ్మ లైన్ ఉంది, ఫస్ట్ మాట్లాడు. అమ్మకి ఎందుకు చెప్పారంటే, ఏం కథలు పడుతున్నావా నువ్వు? ఎక్కువ నాటకాలు చేయకరా, ఇది లైఫ్ మ్యాటర్. ఏం నీకు జాబ్ వచ్చిందా? ఇక జాబ్ వచ్చి ఒక మైండ్ మెచ్యూరిటీ ఉంటే అమ్మ ఇట్లా ఇష్టపడ్డాను అమ్మ అనేసి అంటే ఒక లెక్క. ఏం తెలుసు ఇప్పుడు ఖాళీగా ఉన్నావు, ఏంటి బావతో మాట్లాడేది? హలో అమ్మా, మాట్లాడాడుతోనే. హలో
మరి పట్టుకుని వెళ్ళిపోతున్నా అంటాను ఆ పిల్లకి, ఆ పిల్లకి పట్టుకుని వెళ్ళిపోతున్నా అంటాను. అమ్మా మైసూర పట్టుకుని వచ్చేసరట. నేనేం తీసుకొని పోతాను నేను గాని ఏంది చెప్పు, ఏం చెప్పు, బాగేదో అంటున్నాడు ఏంటది చెప్పిన బావకి, బావకి పెట్టిన బావకి నచ్చిందంట మీ ఇష్టం మరి ఏంటది బావకి నచ్చేది అంటే అలా అన్నది కరెక్టా ఏంది బావ చెప్పేది కరెక్టా? కరెక్ట్ అంటే కరెక్టే అనుకో. ఇక అదే అట్లా నన్ను మర్చిపోయినావు అదైతే అదే నిన్ను మర్చిపోవడం ఏంటండి? ఒక అమ్మ ఉందని మర్చిపోయినావా? ₹100 కావాలంటే పెట్రోల్కి అమ్మని అడుగుతావు. నీకు ఏ అమ్మాయికి లవ్ చేసినావు నువ్వు? పెట్రోల్కి దానికి ఏం సంబంధం? ఇక నా పెళ్ళొస్తుంది అట్లయ్యా. అమ్మాయి ఎప్పుడు పనిచేసుకో ఒటికి అయిపోతా. అమ్మాయిని లవ్ చేయడము, సినిమాలు అంతా, పిల్లలు అంతా, షాపింగ్లు అంతా, ఇవన్నీ ఎక్కడ నుంచి ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేసినావు? ఏం చేసా? ఏం చేయలేదు. ఆ పెళ్ళే ఖర్చు పెడుతుంది అట్లే. నీ జాబ్ ఏంటి? నీ లక్ష్య ఏంటి? నీ చదువు అవ్వలేదు, నీకు ఇంకో జాబ్ రావలేదు, ఏంది? ఏం జోకులు చేస్తున్నావా నాతోటి? జాబ్ వస్తుంది మెల్లగా, రాకుండా ఉంటుందా? వస్తుంది జాబ్ మెల్లగా. ఈ లోపల ట్రాఫిక్ లో అడుక్కొని తర్లే. ఊరికి ఎందుకు వస్తున్నావు? పక్కన నుండి అవసరమా? అరే కాదు, నాకన్నా అందంగా ఉండడు బెటరా? నాకంటే అందంగా ఉండడు బేటి? ఇప్పుడు ఇద్దరికి జాబ్ లేదు, ఇంకా ఫైనల్ ఇయర్ చదువుతాను, ఇద్దరు ట్రాఫిక్ దగ్గర అడుక్కొంతరా? నీకేమో కాస్తున్నట్టు నీకెందుకు చెప్పు. బాగుంది నువ్వేం టెన్షన్ పడకు. హలో, నువ్వేం టెన్షన్ పడకు, నేను మీ అమ్మతో మాట్లాడతా. అత్త నువ్వు టెన్షన్ పడకు, మరి నువ్వేనా చచ్చిపోతా? కాదు, రాత్రి ఫోన్ చేసి సంత ఏమన్నా అంటే బావా నేను చేసుకోకపోతే అమ్మ చచ్చిపోద్ది అంట అన్నాడు అనమాట. మరి చెప్పకపోతే ఆ పిల్ల చచ్చిపోమనరా? చెప్పురా, ఇప్పుడు ఎవరు చచ్చిపోదు చెప్పురా? నీకు ఫోన్ చెప్పురా, ఆ పిల్ల చచ్చిపోలే, అమ్మ చచ్చిపోదు చెప్పురా. నిన్న అన్నా కదా చేతి మీద అమ్మ అని పెద్ద పచ్చబొట్టు గీయించుకున్నావు. అమ్మా ఇంటికి వెళ్ళి రూమ్ డోర్ వేసాడు బెల్ట్తో రెడీ అయ్యి చెప్తాను. ఇప్పుడు ఈడు మంచి పేరు చేస్తాడు నీకు. అయ్యో సంత కూడా మంచి పేరే తెస్తాడులే, టెన్షన్ ఎందుకు పడుతున్నారు మీరు? ఇష్టమైన అమ్మాయి, ఇష్టమైన అబ్బాయి ఇద్దరికి ఇద్దరు నచ్చుకున్నారు, ఐ మీన్ అది ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం. అరే నువ్వు ఏ కాలేజ్ చదివినా చెప్పురా? అరే నీ కాలేజ్ పేరు చెప్పురా, నువ్వు ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పు నీ కాలేజ్ పేరు. చెప్పు చెప్పు, ఏంది నీ కాలేజ్ పేరు చెప్పురా? అంత పెద్ద కాలేజ్ లో చదివించిందా లేదా అమ్మ కష్టపడి? అర్థమైతుందా నీకు? కష్టపడి చదివించింది ఎందుకు? ఉన్న వాళ్ళు కూడా
కాదు బెదిరేస్తా నాకు అర్థం కాదు కాదు ఇప్పుడు నుంచే ఏట్రా ఇంకేటి ఇదావలేదు ఏటి చేయలేదు అమ్మకేటి బెదిరేస్తాను నువ్వు ఇప్పుడు నుంచి బీటెక్ అక్కడ బీటెక్ జాబ్ చేసుకుంటే లవ్ చేయలేము అంతే కదా అమ్మ బాగా సపోర్ట్ చేస్తాండే నేను నేటాడిన అంతే మీ అమ్మ ఒప్పుకోకపోతే మైసూర్ వచ్చారు పట్టుకున్నానని చెప్తాండే అతను ఆడికి కాదు ఫస్ట్ అతనికి సరే సంతు నువ్వు ఫోన్ కట్ చేయి సంతు ఎందుకు కట్ చేయాలి నేను మీ అమ్మతో సరే నువ్వు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా అరే నువ్వు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా అమ్మకి ఏం చెప్తా చెప్పు అమ్మకి చెప్పు బావకి ఎట్లా చెప్పినావు అట్లా అమ్మకి చెప్పు ఫస్ట్ ఏమని చెప్తూ ఫైనల్ ఏంటి అర్థం చేసుకున్నది ఏంది అది అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అమ్మాయి మీ అక్కడ బాగుంటది కదా అందుకే నచ్చట్లేదు అమ్మాయి కాదులే అమ్మ అప్పుడు నువ్వు అడిగినావు అప్పుడు అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు ఏట్ కథ అన్న ఆ పిల్లలు ఎట్టు కాదులే ఒరే ఫైనల్ గా నీ కథ ఏందో చెప్పరా ఇక ఎందుకు టైం వేస్ట్ ఇవన్నీ ఇప్పుడు అమ్మ ఇంటికి వచ్చిందంటే నువ్వు మాట్లాడలేవు సరిగ్గా ఈ ఫోన్ లో చెప్పు ఏంది కథ అనేసి ఏం చెప్తావు చెప్పు ఫాస్ట్ గా ఏం ప్రాంకే హలో అది నువ్వు నమ్మలే ప్రాంక్ ఇది ఆడికి పెట్రోల్ వేసుకోవడానికి 100 రూపాయలు నీకు అడుగుతాడు ఇంకా ఆడికి అమ్మాయి కావాల్సి వచ్చిందా ఆడికి బట్టలు కూడా నువ్వే వెళ్ళి పంటవు ఆడికి అమ్మాయికి నేటం చేస్తుందా ఫ్రెండ్స్ ఫోన్ లో స్పేస్ అయిపోయింది మళ్ళీ వచ్చినాం హలో అమ్మా నువ్వేటి భయపడుకో నీ పని ఏదో నువ్వు చేసుకో ఆడికి అంత సీన్ అయితే లేదు ప్రస్తుతానికి ఇదంతా ఒక ప్రాంక్ అంటే ఫస్ట్ ఏమో మరి ప్రాంక్ లాగా ట్రై చేద్దామా ఒప్పుకుంది అది వర్కౌట్ అయితే ఓకే లేదంటే ప్రాంక్ అని చెప్పిదిమా అని అనుకున్నాడు ఏట కదరా అంత సీన్ లేదు 500 ఇస్తారా మరి 500 మరి సో ఇదండి ఫైనల్లీ ప్రాంక్ అయితే చేసాం మా అమ్మకి కొంచెం అటు ఇటుగానే ఉన్నది మొత్తం నమ్మినావా నువ్వు అదే అంత లైట్ లైట్ మాట్లాడుతున్నావు సో ఇదన్నమాట మా అమ్మకి ఏదో ప్రాంక్ చేద్దాం అనుకున్నాం అంత అయితే ఇది అవ్వలేదు ఎందుకంటే మా అమ్మకి చాలా హోప్ ఎందుకంటే వాడు రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా చాలా ఆలోచిస్తాడు అలాంటిది అమ్మాయిని మెయింటైన్ చేస్తాడని చెప్పి కాదు 100 రూపాయలు ఖర్చు పెట్టి అంటే నీకు ఎవరు పడర్రా నువ్వు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టమంటుంది నిజం చెయ్య ఏం అంటలేదు వదిలిపోతుంది మళ్ళీ సో ఇదండి జస్ట్ అలా ప్రాంక్ చేద్దాం అనేసి అనుకున్నాం మా అమ్మాయి అంతగానం ఏం నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ కొడుకు మీద మా అమ్మకి చాలా 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 నమ్మకం అన్నమాట నమ్మేసిందా
సో ఇదండి, బాయ్ 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 అమ్మ. ఓకే ఫ్రెండ్స్ బాయ్. అమ్మ ఇక్కడ అయ్యా ఇంటికి వెళ్ళిన తర్వాత బాయ్ బాయ్ రెండయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత సరే బాయ్ బాయ్.